హాయ్, దిస్ ఇస్ సృజనాస్ కిచెన్. నేను చాలా రోజులకు వీడియో చేస్తున్నాను. ఇక్కడ ఫార్మర్స్ మార్కెట్లో గంగవైల్ కూర దొరికింది. చూడండి ఎలా ఉందో. చాలా సంతోషం అనిపించింది. యుఎస్లో కూడా గంగవైల కూర దొరుకుతుందంటే ఆశ్చర్యం అనిపించింది. మా కోడలు అన్నది ఇక్కడ యుఎస్లో ఉంటారు, తను గంగవైల కూర కూడా దొరుకుతుందా అని అన్నది. నేను అందు గురించి తన గురించి ఒక వీడియో చేస్తున్నాను. చూడండి, గంగవైల్ పప్పు చేస్తున్నాను. ఒక 2 కట్టలు గంగవైల్ కూర, 1 కప్పు కందిపప్పు, 2 పచ్చిమిరపకాయలు, చింతపండు 3-4 రెమ్మలు, కారము, ఉప్పు, ధనియాల పొడి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, 2 ఎల్లిపాయలు. అలానే వేద్దాము ఉడికేటప్పుడు. ఇది కుక్కర్లో ఉడకబెట్టాలి. ఇవన్నీ వేసి కరివేపాకు, తాలింపులోకి ఎల్లిపాయలు. ఓకేనా? నేను ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ముందుగా మనం కందిపప్పును కడిగి ఈ కుక్కర్లో వేసుకుందాము. ఓకేనా? నేను ముందుగా కందిపప్పు వేస్తున్నాను కుక్కర్లో. అన్నీ వేసి ఉడకబెడతాం ఫస్ట్. ఇప్పుడు ఆకుకూర, గంగవైల కూర అన్న కదా, ఇది కట్ చేసి పెట్టుకోవాలి. అలానే వేస్తే ఆకులు ఆకుల్లాగా ఉంటుంది. చిన్న చిన్న కట్ చేసి పెట్టుకోవాలి, వేసుకోవాలి. చూడండి, ఇందులో మామిడికాయ కూడా వేయచ్చు, కానీ మామిడికాయ లేదు కాబట్టి నేను ప్రస్తుతము ఇప్పుడు చింతపండు రేకులు వేస్తున్నాను. ఏదైనా వేసుకోవచ్చు, ఆప్షనల్. 2 ఎల్లిపాయలు వేస్తున్నాను, అలానే వేస్తున్నాను. 2 పచ్చిమిర్చి, కారము, ఉప్పు, తగినంత ధనియాల పొడి అన్నీ వేసుకోవాలి. ఒక టీ స్పూన్ వేస్తున్నాను కారము. మనం కారము తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే తక్కువ కూడా వేసుకోవచ్చు. కొంచెము కరివేపాకు వేస్తుంది. ఇందులో 2 కప్పులు, ఇప్పుడు 1 కప్పు పప్పు తీసుకున్నాను కదా, 2 కప్పుల వాటర్ పోద్దాము. 2 కప్పుల వాటర్ తీసుకుంటాం. పసుపు కూడా వేసుకోవాలి 1 టీ స్పూన్. నేను చెప్పడం మర్చిపోయాను కదా, పసుపు కూడా వేసుకోవాలి. 3 విజిల్లు వచ్చే వరకు ఉడికిద్దాం. ఓకేనా? నేను విజిల్ పెట్టేస్తాను, అయ్యాక మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు నేను విజిల్ పెట్టేస్తున్నాను. ఉడికింది పప్పు, స్పూన్తో కలుపుకున్నాను. తాలింపు పెట్టుకుందాం, ఇలా రుద్దుకోవాలి. ఉప్పు మనం తర్వాత కూడా వేసుకోవచ్చు. ఇలా ఉడికింది కదా, ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. దీంట్లో ఆయిల్ పోద్దాము తాలింపులకు. ఒక 1 టేబుల్ స్పూన్ కోసాను. ఇప్పుడు మనం ఆవాలు, జీలకర్ర వేద్దాం. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర. ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. ఎల్లిపాయలు కూడా వేస్తున్నాను.
కొంచెము ఇంగువ వేస్తే కూడా బాగుంటుంది. మంచిగా వేయాక కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కరివేపాకు కూడా వేద్దాం. కొంచెము తాలింపు మాడితేనే టేస్ట్ వస్తుంది పప్పులలో. ఇప్పుడు నేను పప్పులు కలుపుతాను. చూడండి ఎంత బాగా అయిందో పప్పు. మనం ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. మీరు కూడా ట్రై చేసి చూడండి ఎంత బాగుందో. చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకేనా, బాయ్.